నమస్తే, నేను జ్యోతి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో అంత్య పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి యానాం పాలనా యంత్రాంగం దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ సంయుక్తంగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో అంత్య పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి యానాం పాలనా యంత్రాంగం దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ సంయుక్తంగా ఏర్పాట్లను సిద్ధం చేశారు. సుమారు 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే పుష్కర ఘాట్లను శుభ్రం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో అటు ప్రభుత్వ పరంగానూ ఇటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్లను పరిపాలనాధికారి దవలూరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీఐ గూటం శివగణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజేటి సత్యభాస్కర్ తదితర శాఖల అధికారులు శనివారం పరిశీలించారు. యానాం నియోజకవర్గంలో మొక్కలు నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యానాం పరిపాలనాధికారి దవలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక కేఎన్జీసీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. యానాం నియోజకవర్గంలో మొక్కల నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యానాం పరిపాలనాధికారి దవలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక కేఎన్జీసీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిపాలనాధికారి దవలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మాచేటి సత్యభాస్కర్, వ్యవసాయ శాఖ డీడీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. பாண்டிச்சேரி மங்களா பாண்டிச்சேரி அண்டர் சென்ட்ரல் கைடன்ஸ் ஆஃப் ஆனரபிள் சீஃப் மினிஸ்டர் அண்ட் ஆனரபிள் லெப்டினன் கவர்னர் ஸ்டேட் ஆஃப் திஸ் மேசிவ் ப்ரோக்ராம் ஆஃப் பிளான்டிங் 2 lakh சாப்ளிங்ஸ் இன் அண்ட் அரவுண்ட் பாண்டிச்சேரி யூனியன் டெரிட்டரி. வி ஹவ் 4 ரீஜன்ஸ், யூ நோ, அவுட் ஆஃப் 4 ரீஜன்ஸ் யானாம் இஸ் ஒன் ஆஃப் த டைனி பார்ட்ஸ் ஆஃப் த யூனியன் டெரிட்டரி. And here also we have taken up this program with the support of the agriculture department, and I am planning to put around 20,000 grants in various institutions of government as well as private organizations, and I have been invited for almost whichever school this plantation is started by the students. I remember it's a program with of this kind. యానాం మేయర్గా, ఎమ్మెల్యేగా సేవ చేసిన లేటు మద్దెంశెట్టి సత్యానందం గారి 100వ జన్మదిన వేడుకలను యానాం బీచ్ రోడ్లో ఆయన విగ్రహం వద్ద యానాం ఆర్ఏఓ సమక్షంలో పుష్పమాలలతో అలంకరించి ఘన నివాళులర్పించారు. అనంతరం యానాంకు ఆయన చేసిన సేవల గురించి పలువురు అధికారులు కొనియాడారు. ఈయన ఎమ్మెల్యే మేయరు చేసి ఆయన రిజైన్ చేసి బయట ఆంధ్రాకి వెళ్ళి పోరాడి ఒక యానాన్ని ఫ్రెంచ్ రిజిమ్ నుంచి రిలీజ్ చేసి ఒక ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు.
యానం శివారు యూకేవీ నగర్ ప్రధాన రోడ్లో మురికి నీరు ప్రవహించడంతో ఇబ్బందులు పడి అనారోగ్యం బారిన పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని యువకులు కోరుతున్నారు. యానాం యూకేవీ నగర్ ప్రధాన రోడ్డు పక్కన మినీ డంపింగ్ యార్డ్గా మారిందని, ప్రైవేటు హోటల్స్ నుంచి నేరుగా మురికి నీరు రావడంతో ఎటూ ఎల్లక రోడ్లపైకి వచ్చి నిల్వ ఉండడంతో దోమలు, వీటికి తోడు పందులు సంచరిస్తున్నాయని, వాటి వల్ల అనారోగ్యం, అలర్జీ సమస్యలతో సతమతమవుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై అధికారులకు వివరించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామస్తులు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వచ్చేసి అంతా చాలా చాండాలం అయిపోయింది. దోమలు వచ్చేసి పిల్లలకి అయ్యింది. మాకు ఇదివరకు దోమలు తక్కువ ఉండి ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయినాయి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. దారిలోంచి వెళ్దామంటే అండి వెళ్ళడానికి కూడా ఉండట్లేదండి. ఒక్కొక్కసారి ఇలా దారిలోకి వచ్చేసి చాలా చిరాచిరాకు అయిపోతుందండి. మాకు ఈ కాలం మరి కాలంలోకి మనం కాలంలోకి పెట్టారండి. ఇంట్లోకి దోమలు వచ్చేసినాయి. చాలా ట్రబుల్ పడిపోతున్నాం. మరి ఇదేంటో మరి ఎమ్మెల్యే గారు మరి ఇదేదో చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు వచ్చేసేయండి. చాలా బాధపడిపోతున్నామండి. దీని ద్వారా మరి పవర్ కడతామని చెప్పానేమో అది అని తీసి పడేశారండి. ఇంక మొత్తానికి వాటర్ అంతా మొత్తానికి గుమ్మాల్లోకి వచ్చేస్తుందండి. మరి డ్రైనేజ్లో వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారండి. వచ్చేటప్పుడు అవి మరి చాలా ఇది అయిపోతుందండి. మాకు ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుందండి. మరి ఇది ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. జీవీఎస్ నుంచి వచ్చే హోటల్లో నీరంతా ఇలాగా రోడ్డు పక్కనే చాలా దారుణంగా ఉందండి. నీరు వల్ల చాలా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా అనారోగ్యంతో బాధపడి చాలా కష్టాల్లో ఉన్నామండి. ఇది నీరు రోడ్డు మీదకి వచ్చి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నామండి. ఇది ప్రభుత్వం నాయకులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి అధికారులు అన్నీ స్పందించాలని మేము కోరుతూ దీన్ని చెప్తున్నామండి. అన్నీ తీసుకోవాలని సరి తీసుకోవాలని చెప్తున్నాం. మీరు పని భారతదేశంలోని స్వచ్ఛ భారత్ అనే మంచి కార్యక్రమంతో ఊరు వాడ కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలని ప్రజలకు అప్రమత్తం చేస్తూ మంచి అవేర్నెస్ తీసుకొస్తూ శుభ్రపరిచే తరుణంలో యానం అధికారులు నిర్లక్ష్యం అంటూ పూర్తి స్థాయిలో దానికి భిన్నంగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నది యూకేవీ నగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ డంప్. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రైవేట్ హోటల్ నుంచి వ్యర్థాలు వదులుతున్నారని చెప్పి స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీటిపై చర్య తీసుకుని ఇక్కడ శుభ్రపరిచి ఏ విధమైన రోగాలు రాకుండా ప్రజలను అప్రమత్తం చేసే విధంగా దిశలో ప్రయత్నిస్తారని కోరుతున్నారు. స్కై విజన్ రిపోర్టర్ బద్రి. తాళ్లరేవు మండలం పశువుల హాస్పిటల్లో జిలగ వ్యాధి పశువులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మందులు అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పశువుల ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జలగ వ్యాధి నివారణ శిబిరాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఏఎంసీ గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, నాయకులు, వైద్యులు, పార్టీ కార్యదర్శి వీరబాబులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ మందాల వీరభద్రరావు అధ్యక్షతన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల వ్యాప్తంగా విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నలుమూల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాళ్లరేవు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% సబ్సిడీతో పరికరాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ చిన్నబాబు, ఎంఆర్ఓ జోసఫ్, ఏఓ సుజాతలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, మత్స్యకారులకు వలలు పంపిణీ చేసే కార్యక్రమం
ఎంపీపీ అనంత లక్ష్మి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరికరాలను రైతులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూలిపూడి వెంకటరమణ, పెన్మెస్స చంటిరాజు, పొన్నాడ భైరవమూర్తి, గంజా సూరిబాబు, బొంతు శ్రీను, జక్కల ప్రసాద్లు పాల్గొన్నారు. జిల్లా ఆశ్రయ వికలాంగుల సమాఖ్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఆశ్రయ వికలాంగుల పుస్తకాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆవిష్కరించి సంస్థ నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ మందాల గంగా సూర్యనారాయణ, వాడరేవు వీరబాబు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు చంటిరాజు, కూచిపూడి రామకృష్ణ, కేవీవీ సత్యనారాయణలు పాల్గొన్నారు. స్కై విజన్ న్యూస్‌లో చిన్న విరామం. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. స్కైవిజన్ న్యూస్ కి తిరిగి స్వాగతం. కాజలూరు మండలం కాజలూరు గ్రామంలో కోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కాచలూరు కోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని శనివారం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మొక్కలపై అవగాహన, మొక్కల వల్ల ప్రయోజనాన్ని గురించి వివరించారు. అనంతరం ర్యాలీగా పురవీధుల్లో నినాదాలు చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. My name is Kusuma Priyadarshini. I am studying 5th class, Sri Koti English Medium School, Kazanuru. My class teacher name is Rambabu sir. Told me, mokkal natadam valana manaku upayogam chala swachhamaina gali, needa kaligunu. ప్రతి ఒక్కరు మొక్కను నాటాలి. మేము మా ఉపాధ్యాయ బృందము ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైనటువంటి హరితాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో భాగంగా వనం మనం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని శ్రీకోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాజలూరు మండలం కరెస్పాండెంట్గా నేను చెప్తున్నటువంటి మాటల్లో ఏమిటంటే, ప్రతి పిల్లవాడి చేత కూడా మొక్కలు నాటించడమే కాకుండా వాటి సంరక్షణ అనేది పిల్లవాడు ఏ విధంగా ఆ మొక్క ఎదిగే వరకు కూడా ఏ విధంగా సంరక్షణ చేయాలనే విషయాన్ని మాతో పాటు మా ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లలకి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మా స్కూల్ ఆవరణలో మొక్కలు పాటించడము,
నాటించిన తర్వాత వాటి యొక్క సంరక్షణ అనేది ఏ విధంగా ఉండాలని వాళ్ళకి అవగాహన సదస్సు, దాంతో భాగంగా మా ఊర్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల ఈ మొక్కలను పాటించడం, నాటించిన తర్వాత ఈ పిల్లవాళ్ళని కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మొక్క చెప్పుని ఇంటికి ఇచ్చి ఆ యొక్క మొక్క యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, ఈ మొక్కల వల్ల నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది మనం పిల్లలకు తెలియజేస్తూ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి. కాజలూరు మండలం కాజలూరు గ్రామంలో స్నేహహస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ డాక్టర్లు పి శ్రీనివాసరావు ఎండీ జనరల్ పర్యవేక్షణలో ఈ క్యాంపును నిర్వహించారు. అధిక సంఖ్యలో రోగులు పాల్గొని డాక్టర్ల సలహాలు తీసుకున్నారు. కాజలూరు గ్రామంలో శనివారం స్నేహహస్తం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఆకుల జగన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కాజలూరు పరిసర ప్రాంతాల రోగులు వచ్చి డాక్టర్లకు తమ తమ సమస్యలను తెలిపి వారిని తగిన సలహాలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నామ శ్రీనివాస్, లక్ష్మణరావు, కె శ్రీను, ఎస్ మణికంఠ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ కాజలూరు మండలం జగన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మేము సేవలు అందించడం జరుగుతుంది. సాధారణంగా చాలా వరకు జలుబు, దగ్గు, పాయాసు, మోకాళ్ళ నొప్పులు. కాజలూరు గ్రామంలో స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పటివరకు కంటికి సంబంధించినటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎండీ జనరల్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దీపక్ రాజీవ్ గారు ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని రకాల వ్యాధులకి కూడా ఇక్కడ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మరి అనేక మంది ఈ యొక్క క్యాంప్ను యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాంపుకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపటికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలతో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. తాళ్లరేవు మండలం ఇంచరం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులచే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణను శుభ్రపరిచి మనం వనం కార్యక్రమంను పురస్కరించుకుని మొక్కలు నాటి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇంజరం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని నాటారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి మొక్కల వల్ల ఉపయోగాలను, చెట్ల వల్ల ప్రయోజనాలను గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు చెట్ల యొక్క విలువ గురించి శ్లోకాలు పాడి అందరినీ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణాన్ని చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, ఎట్టి పరిస్థితులలోనూ నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట ఎగిరి కింద ఏనాడు పడలేదు, ఏది లేదు అనుచు ఏడవనే లేదు, ఏడలేక మధ్య ఆట ఆపను లేదు, మొక్క నాట పోయి ఒక్కటైనా ఎవరు బ్రతుకునిచ్చు, ఎవరు మెతుకునిచ్చు, చెలిమినిచ్చు నెవరు కలిమినిచ్చు, ఎవరు చినుకునిచ్చు, ఎవరు సిరులనిచ్చు, మొక్క నాటబోయి ఒక్కటైనా.
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ఫజల్ రెహమాన్ మరియు సిబ్బంది కలిసి వనం వనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. ఇకేవీ స్కై విజన్ న్యూస్ వార్త విశేషాలు మరుబుల్ జిల్లా మళ్ళీ కలుద్దాం. నమస్తే. We'll be right back.